అందరికీ నమస్కారం వసీ టీమ్ త్రీ సిక్స్టీ ఛానల్కి స్వాగతం నా పేరు మహమ్మద్ వసీ ఈ వీడియోలో లాజికల్ థింకింగ్ మరియు ఎమోషనల్ థింకింగ్ వాటి ద్వారా తీసుకున్న నిర్ణయాలు మానవ జీవితంలో ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుందని తెలుసుకుందాం ముందుగా మీకు ఒక కథను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిటీ అవుట్స్కర్ట్స్లో ఒక చిన్న ఫ్యామిలీ నివసిస్తుంటుంది ఆ ఫ్యామిలీలో అమ్మ నాన్న ఆరు నెలల పాప వారితో పాటు ఒక పెంపుడు కుక్క కూడా ఉంటుంది ఒకరోజు నాన్న ఆఫీస్కి బయలుదేరతారు బయలుదేరేటప్పుడు వారి పెంపుడు కుక్క అడ్డంగా వచ్చి అనవసరంగా మరుగుతుంది ఎందుకు దాని ప్రవర్తన అర్థం కాక పట్టించుకోకుండా వెళ్ళిపోతారు ఆ తర్వాత అమ్మ ఇంట్లో పాపతో ఒంటరిగా ఉంటుంది అమ్మ ఇంట్లో కొన్ని వస్తువులు కొనుక్కోవాలని మార్కెట్కి బయలుదేరుతుంది బయలుదేరే ముందు వారి పాపని వారి బెడ్రూమ్లో ఉన్న ఉయ్యాలలో పడుకోబెట్టి మార్కెట్కి బయలుదేరుతుంది బయలుదేరేటప్పుడు కూడా వారి పెంపుడుకు అనవసరంగా వచ్చి మరుగుతుంది ఎందుకు దాని ప్రవర్తన అర్థం కాక పట్టించుకోకుండా మళ్ళీ మార్కెట్కి వెళ్ళిపోతారు మార్కెట్కి వెళ్ళిన అమ్మ కొన్ని వస్తువులు కొనుక్కొని ఇంటికి తిరిగి వస్తుంది ఇంటికి తిరిగి రాగానే హాల్లో కొన్ని రక్తపు మరకల్ని గమనిస్తుంది ఆ రక్తపు మరకల్ని గమనించిన తర్వాత కాస్త టెన్స్గా ఫీల్ అవుతుంది అదే సమయంలో వారి పెంపుడు కుక్క బెడ్రూమ్ నుంచి హాల్లో వస్తుంది అక్కడ వారి పెంపుడు కుక్క కాళ్ళకి మరి మూతికి రక్తపు మరకల్ని గమనిస్తుంది అది చూసిన అమ్మ షాక్కి గురవుతుంది వారి పెంపుడు కుక్క ఆరు నెలల పాపని చంపేసిందని అనుకొని కోపంతో హాల్లో ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకొని ఆ కుక్కని కొట్టి మరీ చంపేస్తుంది ఆ తర్వాత అమ్మ కంగారుగా భయంతో బెడ్రూమ్ లోపలికి పరిగెడుతుంది అక్కడ చూస్తే పాప ఉయ్యాలలో హాయిగా నిద్రపోతుంటుంది కానీ పక్కన ఐదు అడుగుల పాము చచ్చిపోయి ఉంటుంది ఈ కథలో ఎగ్జాక్ట్గా ఏం జరిగి ఉంటుందంటే ఎప్పుడైతే అమ్మ మార్కెట్కి బయలుదేరుతుందో ఒక ఐదు అడుగుల పాము ఇంట్లో ప్రవేశిస్తుంది ఇంట్లో ఉన్న పాపని చంపడానికి ప్రయత్నిస్తుంది ఆ పాము కానీ వారి పెంపుడుకు అడ్డంగా వచ్చి రక్షిస్తుంది ఆ పాపని సో ఈ నిజాన్ని తెలియక అమ్మ హాల్లో జరిగిన సిచ్యువేషన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని ఎమోషన్లో రాంగ్ డెసిషన్ తీసుకుంటుంది ఆ కుక్కని చంపడం సో ఇదే విధంగా చాలామంది సిచ్యువేషన్ని అండర్స్టాండ్ చేసుకోకుండా ఎమోషన్లో రాంగ్ డెసిషన్ తీసుకుంటారు దానికి కారణం వారి ఎమోషనల్లీ వీక్గా ఉండడం సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటే రిజల్ట్స్ మన అనుకూలంగా రావు కానీ లాజికల్ డెసిషన్ తీసుకుంటే మనకి అనుకూలంగా వస్తాయి రిజల్ట్స్ అని వస్తాయి కానీ సమస్యలు కూడా ఎదురైతాయి దాని గురించి తెలుసుకుందాం లాజికల్ థింకింగ్ తార్కిక ఆలోచనలు లాజికల్ థింకింగ్లో ఓన్లీ లాజికల్ ఆస్పెక్ట్స్ అంటే ఫ్యాక్ట్స్ మరియు క్వాంటిటిటీ ఆస్పెక్ట్స్ని ఇంక్లూడ్ చేస్తాం ఎమోషన్స్ని ఇగ్నోర్ చేస్తాం ఈ లాజికల్ థింకింగ్ గురించి మీకు ఒక కథ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఫ్యామిలీలో నాలుగేళ్ళ అబ్బాయి ఉంటాడు ఆ అబ్బాయి పేరు రాజేష్ రాజేష్ వాళ్ళ నాన్న మంచి జాబ్ చేస్తుంటారు ఆ జాబ్లో ఒక మంచి ప్రమోషన్ వస్తుంది ఆ ప్రమోషన్లో పేస్కేల్ ఏ విధంగా ఉంటుందంటే ఒక రోజులో ఒక గంట వర్క్ చేస్తే వెయ్యి రూపాయలు వస్తుంది అలా పది గంటలు వర్క్ చేయాల్సి వస్తుంది పది గంటలు వర్క్ చేస్తే పది వేల రూపాయలు వస్తుంది ఒకవేళ పన్నెండు గంటలు వర్క్ చేస్తే పద్నాలుగు వేల నాలుగు వందలు అంటే ప్రతి గంటకి పన్నెండు వందల రూపాయలు వస్తుంది వెయ్యి రూపాయల ప్లేస్లో సో ఈ విధంగా ప్రమోషన్లో పన్నెండు గంటలు వర్క్ చేస్తే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి పన్నెండు గంటలకే చూస్ చేసుకుంటారు అదేవిధంగా వర్క్ చేస్తారు ఇంట్లోనే వర్క్ ఉంటుంది సో ఒకరోజు రాజేష్ వాళ్ళ నాన్నతో క్రికెట్ ఆడాలనిపిస్తుంది సో రాజేష్ నాన్న దగ్గరికి వెళ్తాడు నాన్న ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాడు నాన్నని ఈ విధంగా అడుగుతాడు నాన్న ఈరోజు క్రికెట్ ఆడదామా అని చెప్పేసి సో నాన్న ఈ విధంగా రిప్లై ఇస్తారు లేదమ్మా ఈరోజు చాలా బిజీగా ఉన్నాను తర్వాత ఆడదామని చెప్పేసి సరే అని చెప్పేసి రాజేష్ వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే వస్తాడు నాన్న ఈరోజు క్రికెట్ ఆడదామని చెప్పేసి అప్పుడు నాన్న ఈ విధంగా రిప్లై ఇస్తారు లేదు రాజేష్ నేను చాలా బిజీగా ఉన్నాను వర్క్ నేను తర్వాత రా తర్వాత ఆడదామని చెప్పేసి ఆ తర్వాత మూడో రోజు రాజేష్ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి మళ్ళీ అడుగుతాడు కానీ నాన్నకి ఆ రోజు చాలా వర్క్ ఉంటుంది చాలా స్ట్రెస్ అయి ఉంటారు ఈ విధంగా రిప్లై ఇస్తారు రాజేష్ నువ్వు మళ్ళీ మళ్ళీ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు ఇక్కడ రావద్దు నన్ను డిస్టర్బ్ చేయదు చాలా వర్క్లో ఉన్నాను సరే అని రాజేష్ వెళ్ళిపోతాడు నాలుగో రోజు వచ్చి మళ్ళీ అడుగుతాడు కానీ ఈసారి రాజేష్ వాళ్ళ నాన్న చాలా కోపంతో అతన్ని చివాట్లు పెడతాడు ఎందుకు మళ్ళీ మళ్ళీ వస్తున్నావు అని చెప్పేసి అప్పుడు వాళ్ళ అమ్మని పిలిచి రాజేష్ని తీసుకువెళ్ళని అంటారు ఆ తర్వాత రాజేష్ వచ్చేసి కాస్త బాధపడతాడు రాజేష్ వచ్చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి నాన్న ఒక రోజుకి ఎంత సంపాదిస్తారు అని చెప్పేసి అడుగుతాడు పద్నాలుగు వేల నాలుగు వందలని అమ్మ చెప్తుంది మరి గంటకి ఎంత సంపాదిస్తారు అంటే పన్నెండు వందలు అని చెప్తుంది ఆ తర్వాత రాజేష్ ట్వంటీ డేస్ వరకు నాన్న దగ్గరికి వెళ్ళాడు ట్వంటీ ఫస్ట్ డేన నాన్న దగ్గరికి వెళ్తాడు కానీ నాన్న వచ్చేసి రాజేష్ నేను చెప్నాను కదా వర్క్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయదని చెప్పేసి అని ఈ విధంగా అంటాడు అప్పుడు రాజేష్ వచ్చేసి నాన్న నేను ఈ ట్వంటీ డేస్ అమ్మకి ప్రతిరోజు హెల్ప్ చేసినాను అమ్మ వచ్చేసి నాకు ప్రతిరోజు థర్టీ రూపీస్ ఇచ్చింది ఈ విధంగా ట్వంటీ డేస్ వర్క్ చేసిందే నేను సిక్స్ హండ్రెడ్ కలెక్ట్ చేసినాను ఈ సిక్స్ హండ్రెడ్ తీసుకొని నాతో ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయని చెప్తాడు ఆ తర్వాత నాన్న రియలైజ్ అవుతారు సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు కంప్లీట్లీ ఎమోషనల్గా ఆలోచించినా లేదా కంప్లీట్లీ లాజికల్గా ఆలోచించిన రిజల్ట్స్ మన అనుకూలంగా రావు రిజల్ట్స్ మన అనుకూలంగా రావాలంటే రేషనల్గా ఆలోచించాలి రేషనల్ థింకింగ్ రేషనల్ థింకింగ్ మరియు లాజికల్ థింకింగ్ రెండు ఒకే మీనింగ్ ఇస్తుంది కదా అనుకోవచ్చు కానీ చిన్న డిఫరెన్స్ ఉంది లాజికల్ థింకింగ్లో లాజికల్ ఆస్పెక్ట్స్ని ఇంక్లూడ్ చేస్తాం ఎమోషన్స్ని ఇగ్నోర్ చేస్తాం కానీ రేషనల్ థింకింగ్లో లాజికల్ ఆస్పెక్ట్స్ మరియు ఎమోషనల్ ఆస్పెక్ట్స్ని రెండు ఇంక్లూడ్ చేస్తాం దీని గురించి తెలుసుకోవాలంటే మీకు ఒక రియల్ లైఫ్ స్టోరీ ఎగ్జాంపుల్ చెప్తాను మైకిల్ ఏంజలో మైకిల్ ఏంజలో ప్రపంచంలోనే అద్భుతమైన శిల్పి ఆయన టాలెంట్ మరియు ఆ స్కిల్స్ ద్వారా అనేక స్టాచ్యూస్ని తయారు చేసినారు ఒకనొక రోజు మైకిల్ ఏంజల్ దగ్గరికి ఒక పవర్ఫుల్ వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తి ఒక చిత్రం ఇచ్చి ఈ స్టాచ్యూని తయారు చేయమని చెప్తాడు అతనికి చాలా డబ్బులు కూడా ఇస్తాడు మైకిల్ ఏంజలోకి ఆ తర్వాత మైకిల్ ఏంజలో ఆ వ్యక్తి చెప్పిన విధంగా రెండు రోజుల్లో ఆ స్టాచ్యూని తయారు చేసేస్తాడు అప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఆ స్టాచ్యూని అబ్జర్వ్ చేశాడు అబ్జర్వ్ చేస్తూ ఆ ముక్కు చాలా లావుగా ఉంది సన్నగా చెక్కు అని చెప్తాడు ఒకసారి ఆలోచించండి ఈ సిచ్యువేషన్లో మైకిల్ ఏంజ్లో కాకుండా వేరే ఒక పెద్ద శిల్పి ఉంటే ఏ విధంగా రెస్పాండ్ అవుతారు సార్ నేను చేసినది కరెక్టే మీకు తెలియదు కరెక్ట్గానే నేను స్కల్ప్ చేస్తాను అని చెప్పేసి రెస్పాండ్ అవుతాడు అప్పుడు ఎదుటి వ్యక్తి హర్ట్ అవుతాడు ఈగో సాటిస్ఫై కాకుండా ఒకవేళ ఆ వ్యక్తి చెప్పినట్టు చేస్తే వచ్చే స్టాచ్యూ చాలా వరస్ట్గా తయారవుతుంది కానీ ఈ సిచ్యువేషన్లో మైకిల్ ఏంజ్లో ఏ విధంగా రెస్పాండ్ అయినా అంటే సరే సార్ మీరు చెప్పినట్టు నేను ఆ ముక్కు సైజ్ని తగ్గిస్తానని చెప్పేసి అతని టూల్స్ తీసుకుంటాడు ఆ టూల్స్తో పాటు అతని చేతిలో కాస్త మట్టి కూడా తీసుకుంటాడు అప్పుడు ఆ టూల్స్ తీసుకొని స్టాచ్యూకున్న ముక్కు కాడ చెక్కడం మొదలు పెడతాడు చెక్కుతున్నట్టు నటిస్తూ కొంచెం కొంచెంగా అతని చేతిలో ఉన్న మట్టిని కింద పడేస్తుంటాడు అది చూస్తున్న ఆ వ్యక్తి నిజంగానే చెక్తున్నట్టు అతను ఊహించుకుంటాడు ఆ తర్వాత మైకి లేంజ్లో సార్ మీ స్టాచ్యూ తయారైపోయింది ఒకసారి ఐదు అడుగులు దూరంగా వెళ్ళి స్ట్రైట్గా చూడండి ఇప్పుడు బాగా కనపడిస్తుంది ఆ తర్వాత ఆ పవర్ఫుల్ వ్యక్తి వచ్చేసి అవును కరెక్ట్గానే ఉందని చెప్పేసి అతని స్టాచ్యూ తీసుకొని ఇంకా ఎక్కువ డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతాడు సో ఈ విధంగా మైకిల్ ఏంజ్లో సిచ్యువేషన్ తగ్గట్టు రేషనల్గా ఆలోచించి తన దగ్గరికి వచ్చిన క్లయింట్స్కి మంచి స్టాటస్ని తయారు చేసి సాటిస్ఫై చేసేవాడు సహజంగా మనిషి యొక్క ఆలోచన విధానం వారి యొక్క చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ పై ఆధారపడి ఉంటుంది మన బ్రెయిన్ ఈ మధ్య కోణంలో చూసే రెండు భాగాలుగా బీజించి ఉంటుంది లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ వచ్చేసి రైట్ పార్ట్ ఆఫ్ ద బాడీని కంట్రోల్ చేస్తుంటుంది రైట్ బ్రెయిన్ వచ్చేసి లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీని కంట్రోల్ చేస్తుంటుంది డాక్టర్ రోజర్స్ పేరీ ప్రకారం లెఫ్ట్ బ్రెయిన్ డామినేటెడ్ పర్సన్ అంటే లెఫ్ట్ బ్రెయిన్తోనే ఎక్కువ ఆలోచించే వాళ్ళు చాలా లాజికల్గా ఉంటారు అది రైట్ బ్రెయిన్ డామినేటెడ్ పర్సన్ అంటే రైట్ బ్రెయిన్తో ఎక్కువ ఆలోచించే వాళ్ళు క్రియేటివిటీ అండ్ ఎమోషనల్ సైడ్ మైండ్ సెట్ ఎక్కువ ఉంటుంది తల్లిదండ్రులు తమ పిల్లల యొక్క బ్రెయిన్ డామినెన్స్ గురించి తెలుసుకోవచ్చు డిఎంఐటీ త్రూ డిఎంఐటి రిపోర్ట్లో వారి యొక్క బ్రెయిన్ డామినెన్స్ అండ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ కోవిషన్స్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ గురించి తెలుసుకొని వారిని ఏ విధంగా గైడ్ చేయొచ్చు అనేది మనం రిపోర్ట్లో తెలుసుకోవచ్చు మీరు కూడా మీ పిల్లలకి డిఎంఐటీ చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అండ్ నెక్స్ట్ వీడియోలో ఎమోషనల్ ఇంటెలిజెన్సెస్ గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం